హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో ఒక మాట ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా పక్కా కొలతలతోటి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను పండుగల రోజు ప్రత్యేకంగా మనం పాయసాన్ని ప్రిపేర్ చేసుకుంటాం కదండి సో ఈసారి నేను చెప్పిన విధంగా ఒకసారి పాయసాన్ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో మరి ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టీ గ్లాస్తో మెజర్ చేస్తున్నానండి గ్రాముల్లో చెప్పాలంటే సుమారుగా రెండు వందల గ్రాముల వరకు బియ్యాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి మనం ఏ గ్లాసుతో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నామో అదే తోటి ఆరు గ్లాసుల వరకు పాలను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు గ్లాసుల వరకు నీళ్ళను తీసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న పాలు నీళ్లు రెండు కూడా కలిపి లీటర్ పైనే ఉంటాయి తర్వాత ఈ విధంగా మూత పెట్టుకుని పాలు పొంగొచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి ఇక్కడ నేను వంద గ్రాముల ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకుంటున్నానండి దీన్ని విధంగా మెత్తగా దంచుకోవాలి మీకు ఆర్గానిక్ బెల్లం అవైలబుల్గా లేకపోతే నార్మల్ బెల్లాన్ని యూస్ చేయండి ఈ బెల్లంతో పాటు నేను ఇక్కడ కప్పు వరకు పంచదారణ తీసుకుంటున్నాను ఈ విధంగా పంచదారని కూడా యాడ్ చేయడం వల్ల పాయసం మంచి టేస్టీగా ఉంటుందండి పాలు ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఈ విధంగా పాలు మొత్తాన్ని ఒకసారి గరిటితో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా గరిటితో మిక్స్ చేసుకుంటూ బియ్యాన్ని ఉడికించుకోవాలి ఫ్లేమ్ని ఒకేసారి హైలో పెట్టకుండా అలాగే మీడియంలోనే ఉంచుకోకుండా మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఉడికించుకోవడం వల్ల ఈ బియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత పైన మూతని క్రాస్గా పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత మూతను తీసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి అడుగంటిపోకుండా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి మనకి పాయసం కూడా విరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బెల్లం కరిగేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి దీనివల్ల మంచి అరోమా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోని ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా మనకి పైకి బుడగలు తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పులు అలాగే కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత పాయసాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి చాలామంది పాయసం విరిగిపోతుందనే భయంతో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని యాడ్ చేస్తూ ఉంటారు అలా యాడ్ చేసుకోవడం వల్ల బెల్లం మొత్తం కూడా తర్వాత కరిగిపోయి పాయసం మొత్తం కూడా నీరులా తయారవుతుంది సో మీరు బెల్లాన్ని యాడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల పాయసం విరిగిపోకుండా ఉంటుంది అలాగే పాయసం కూడా నీరులా తయారవకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో మరి మీరు కూడా నేను చెప్పినట్లుగా పాయసాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను